సెల్ఫీ అన్నాను. నేను ఢిల్లీలో ఉంటే వాళ్ళను మీరు ఢిల్లీకి తీసుకొచ్చిన డబ్బులు అడిగి టిక్కెట్ అడిగి
హైదరాబాద్ కు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాం. అన్ని పండ్లయితే కొన్ని పండ్లు రావు. కాదని నేను డబ్బిచ్చిన ఇంత దూరం వచ్చినాను. ఇప్పుడు నేను మీ గురించి వచ్చిన అక్కడ విలేజ్ వచ్చిన ఉండాలి కదా. ఇక్కడ నుంచి కాకపోతే భోజనాలు ఎంతమంది వస్తారు? భోజనాలు దాంట్లో వచ్చిన భోజనాలు వస్తారు కానీ మిగతా మీ చిత్తానికి వచ్చిన దళితులు అందరూ 10,000 మందికి వస్తే 10,000 మంది భోజనాలు వస్తారా? తెలుసుకోవాలి భోజనాలు ఎవరు పెడతారు? కొంతమంది విజిలెన్స్ కమిటీలు ఉన్నారు, వ్యర్థ సంఘాలు ముఖ్యమైన ఉన్నారు, వాళ్ళ గురించి భోజనాలు పెడతారు. ఇలా వచ్చినట్టే కలెక్టర్ మొత్తం ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న దళిత మీద అందరినీ ఊళ్ళకి వచ్చిన అందరికీ భోజనాలు పెట్టారా? మీరు భోజనం చేయటానికి వచ్చారా? ఏదైనా ప్రాబ్లం చెప్పడానికి వచ్చారా? మీ భోజనాల గురించి అడుగుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని ఇన్క్రీట్ ఉంటారు. మీరు ముందే చెప్పాలి, మేము ఇంతమందికి వస్తే నేను భోజనాన్ని పెట్టుదని ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలి. సార్ మేము ఇంతమంది కూడా భోజనాలు చెప్పంటే నేను ఎవరికో వచ్చి చెప్పి ఫోన్ చేసి భోజనాలు అనేది చెప్పిస్తాను. మనకు సమయం సందర్భంలో ఉండి మాట్లాడాలి. నేను భోజనాలు మందని చేయొచ్చు. నువ్వు ఆయన మైండ్ తల్లి అనిపిందంటే నువ్వు ఆయన సపోర్ట్ చేస్తా. ఆయనతో నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నువ్వు ఇంత మాట్లాడలేకపోయినా నీకు పని చేయాలనుకున్నా? చాలా మంది పోలీస్ అధికారులు కలెక్టర్లకు ఏమంటారు? సపోర్ట్ చేస్తారని. వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తానని ఏం పని చేయదు. చట్టం పెట్టే చెప్తే అట్టగా చేస్తారు. ఆయన నువ్వు చెప్పినట్టు ఏం చేయదు. లీగల్ ఉంటేనే లీగల్ గా చేస్తారు. What is happening in many schemes also, we do also agree that the design and content of the schemes are not always applicable to a particular area. You may require certain interventions or activities which are very much special to that particular district, particular ecosystem. Those are not covered under any schemes. If you have certain interventions, some ancient or not. ముసలమ్మ చనిపోతుంది, దాని కొరకనే ఈ కాపేయడం ముసలమ్మ చనిపోతుంది. మరి సుప్రీంకోర్టు చట్టం చదువుకోవచ్చు. మీరు పంపించిన టిబ్రెట్ ఖచ్చితంగా కదండి. మిమ్మల్ని ఎవరు కలెక్టర్ ఎస్పీ ఖచ్చితంగా ఉండి తినాలి. ఇక్కడ ఎస్పీ సార్ కమిషన్ చేస్తానంటే తీసుకొచ్చి వచ్చి పరిగెత్తిపించాలి. అది కంప్లైంట్ చేసాడు సార్. అది మేము పోయి కమిషన్ పోయి అలా కూర్చొని ఎస్పీని కలెక్టర్ పిలిపిస్తే వాళ్ళకి న్యాయం తీసుకు. ఒక్క నిమిషం, వీళ్ళది ల్యాండ్ ఉండదు, వీళ్ళు కంప్లైంట్ ఉండదు. వీళ్ళకు పోలీసు మొత్తము సపోర్ట్ చేయాలి. ఈ రెవెన్యూ వాళ్ళు ఏదో డబ్బు తీసుకున్నా ఏం తీసుకున్నా పాస్బుక్లు ఇచ్చారు. ఆ పాస్బుక్లు ఇచ్చిన ఆర్టీఓ గారు ఆ పాస్బుక్ మీద వీళ్ళకి ట్యాగ్ చేయాలి. వీళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ చేయరు. ఎస్సీలు ఎక్కడ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆయన పిల్లకుండదు, వాళ్ళు పొలిటికల్ కాదు, పవర్ లేదు, డబ్బు లేదని వాళ్ళు మిగతా దాకా బతిక వ్యక్తులను వాళ్ళని పులులాగా వేటాడుతున్నారు. అది గురించే వాళ్ళ మీద కొంచెం మీరు చూడు. ఈ సార్ని నంబర్ తీసుకురా. ఎవరైనా నీ మీద డబ్బు చేయడానికి వస్తే ఎప్పుడే కేసు ఎస్సీ కేసు పెట్టు. ఒకవేళ అది మీకు పాస్బుక్లు ఇస్తాను క్యాన్సిల్ చేయండి.